వెల్కమ్ టు ఏ9 టీవీ. రాష్ట్రంలో ఉన్న 29500 మంది రేషన్ డీలర్లకు ప్రస్తుతం నామమాత్రమైన కమిషన్ అందిస్తున్నారని, వెంటనే వీరి సేవలు విస్తృతపరిచి తగిన ప్రతిఫలం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దివిలీల మాధవరావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో లీలా మాధవరావు, జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు పెనుగొండ శ్రీనివాసరావు, కొత్త సుమన్, పిన్నింటి గోపికృష్ణలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లీలా మాధవరావు మాట్లాడుతూ, రేషన్ షాపు డీలర్లు నాన్ పీడీఎస్ సరుకుల అమ్మకం ద్వారా అదనపు ఆదాయం పొందేందుకు అనుమతి ఇచ్చారని, కానీ ఇంటింటికి సరుకులు పంపిణీ పేరుతో డీలర్స్ వ్యవస్థకు సమాంతరంగా ఎండిఓ వ్యవస్థ ఏర్పాటు చేసి రేషన్ షాప్ డీలర్లు నాన్ పీడీఎస్ సరుకులు అమ్మకం ద్వారా అదనపు ఆదాయం పొందే హక్కులు హరించారని తెలిపారు. అలాగే డీలర్ల సంక్షేమం, బీమా సౌకర్యం, మట్టి ఖర్చులకు 15,000 రూపాయలతో పాటు సంక్షేమ నిధి, హెల్త్ కార్డుల ఏర్పాటుకు జారీ చేసిన జీవో నెంబర్ 5 అమలు చేయాలని కోరారు. ప్రతి జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రేపు 10వ తేదీ ప్రకాశం జిల్లాలోని వైశ్య భవన్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశం జరుగుతుంది. డీలర్ల యొక్క హక్కులు, సాధన, వాళ్ళ ఇబ్బందులు అన్నీ తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ఒక విధానాన్ని రూపొందించి 10వ తారీఖు నుంచి 10 జిల్లా రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మన ప్రకాశం జిల్లా ప్రథమంగా ఉదయం 8:10 నుంచి 3 గంటల వరకు వైశ్య భవనంలో జరుగుతుంది. ప్రతి మండలం నుంచి రావాల్సిందిగా డీలర్లను ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఒంగోలు నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గం, కనిగిరి, సంతనూతలపాడు ఈ నియోజకవర్గాల నుంచి డీలర్లందరూ విరిగా పాల్గొని ఈ సమాఖ్య జయప్రదం చేయాలి. నేను కన్వీనర్గా చేస్తున్నాను, కానీ పర్మనెంట్గా ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి కాబట్టి ఆ రోజే ప్రెసిడెంట్ ఎన్నుకుంటుంది. అందరూ డీలర్లందరూ వచ్చి తమ సమస్యలు చెప్పుకొని ఈ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు దివిలీల మాధవరావు, రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ఎంతో గతంలో ఎంతో బాగా వర్ధిల్లినటువంటి వ్యవస్థ ఈ రోజున ఉనికిని కోల్పోయే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది. మెయిన్ ఆహార భద్రత నియమించబడినటువంటి డీలర్లు ఈ రోజున పంపిణీ చేసే హక్కు వాళ్ళకు మాత్రమే ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మా వ్యవస్థకు సమాంతరంగా ఎండిఏ వ్యవస్థను ప్రవేశపెట్టి రేషన్ డీలర్ల వ్యవస్థను ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉంది. ఆహార భద్రత చట్ట ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం మాత్రమే మేము డీలర్లుగా ఎన్ని కాబడ్డాం. కానీ ఎండిఓలకి ఆహార భద్రత చట్ట నియమాలు వర్తింపజేయకుండా కూడా ప్రభుత్వం వాళ్ళని మా వ్యవస్థలోకి ప్రవేశపెట్టి మాకున్న హక్కులను హరించింది. కనుక మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎండిఓ వ్యవస్థను తొలగించి రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్. ఇవాళ రాష్ట్రంలో 29,500 మంది రేషన్ డీలర్లు గ్రామ గ్రామాన విస్తరించి ఉన్నారు. ముఖ్యంగా మేము ఈ రోజున ఈ యొక్క సమావేశం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, గతంలో డీలర్లకు ఇబ్బందులు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ డీలర్ల భరోసా యాత్ర అని ప్రారంభించడం జరిగింది. అది ప్రకాశం జిల్లా నుంచి మాత్రమే ప్రారంభించాం ఎప్పుడు గతంలో కూడా. ఇవాళ కూడా అది ఒక సెంటిమెంట్గా భావించి ఈ రేషన్ డీలర్ల భరోసా యాత్ర అనే దాన్ని ఈ రోజున ఒంగోలు పట్టణంలో మేము ప్రకటించడానికి ఒక సెంటిమెంట్ కారణం. గతంలో చేసినప్పుడు మాకంతా మంచి జరిగింది. గతంలో చేసిన దాని ప్రకారం మాకు ఎన్నో సంక్షేమ పథకాలు జరిగినాయి. గత ప్రభుత్వం డీలర్లకి 20 రూపాయలు ఉన్న కమిషన్ని 100 రూపాయలు పెంచడం జరిగింది. తర్వాత డీలర్ల సంక్షేమాని కోసం జీవో నెంబర్ 5 ఇచ్చి దాని ద్వారా చనిపోయినటువంటి డీలర్ల 15,000 రూపాయలు మట్టి ఖర్చులు, సంక్షేమ నిధి, హెల్త్ కార్డు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కానీ 4.5 సంవత్సరాలు కూడా జీవో అమలు చేయలే. ఇవాళ డీలర్లు అనేవాళ్ళు 29,000 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని రకాల వర్గాలకి రిజర్వేషన్ పద్ధతిలో మేము నియమించబడ్డాం. కానీ ఇవాళ ఆ రోజున మాకు ఇచ్చింది ఏంటంటే నిరుద్యోగ కోటాలో మాకు రేషన్ చేపలు కేటాయించారు. ఈ రోజున మా వ్యవస్థను నిర్వీర్యం చేసి సమాంతర వ్యవస్థను ప్రవేశపెడతాం అనేది చట్టానికి విరుద్ధం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని రకాల వర్గాలకి రిజర్వేషన్ పద్ధతిలో మేము నియమించబడ్డాం.
का इवाड़ आ रोजिंदे निरुद्योग कोटा रेषन चपल के व्यवस्थ निर्वीर्य सामांतर व्यवस्था प्रवेश चटा की विरुद्ध दाने मैं राष्ट्रव्याप्त तिगी डेलर मेलकोल अन्नी राजकीय पार्टी वारे कल वारी वारी एन मेनिफेस्टो डिमेंडने दाद रेषन डेलर भरोसा यात्री रेप पदना पद तारीख नीचे राष्ट्रव्याप्त प्रारंभ तरवा वे मुख्य रेषन डेलर गत रेषन डेलर द्वारा पंपणी जगह यह रेषन डीलर को वे आदा तो पटना पीडीएस सरकल को आदाया पे सौलभ्या आहार भद्रता डीलर कल इंटी रेषन पंपणी वाल कार्डदार दावटी मैं सौलभ्यम कोई ने पद वेल रूपये डीलर आदा को राष्ट्र प्रभुत्म दृष्टि की एन सारे दाने मेद चर्चा इंकोक मैं अड़गे देश में राष्ट्र में उठाने 12-13,000 ग्रामा प्रति ग्राम विस्तरी रेषन डीलर प्रभुत्म संक्षेम कार्यक्रम रेषन डीलर द्वारा अमल मैं को मुख्य पेंशन विधान गत पैलट प्राजेक्ट प्रकाश जिला एलूर जिले देंदूर निजकवर्ग में पेंशन पंपण रेषन डीलर द्वारा चप्ठन जरिए 36 गंटल आयोजकवर्ग रेषन डीलर आ निजकवर्ग पेंशनदारे पंपणी वाल समर्थत चाटको कैरे इवा पेन पंपणी चार्यक्रम की वेल सुमार 150 कोटल रूपये ने इवा राष्ट्र प्रभुत् खर्च पड़ता आशन लाट पंपणी बाध्यता पेन रूपये ने 10 कोटल रूपये लप राष्ट्र में उ 64 लक्ष पेन मैं 24-45 गंटल पंपणी चस्ता प्रभुत् विन जो तरह मुख्य डीलर राष्ट्रव्याप्त उलंगा राष्ट्र में अगर मुख्यमंत्री गौरव मुख्यमंत्री रेवंत रेड्डी गारु देश में एक्ड़ा लेने विधा रेषन डीलर को 5,000 रूपये गौरव वेतन तो कमीशन अगर अनौन जरिए मेवेन डिमेंड 7,500 गौरव वेतन तो कमीशन डीलर को 150 रूपये किंटा की इवाले प्रभुत्म दृष्टि की इतर पार्टी दृष्टि को मैं तस्कूँ जरूत दाँ वारी मेनिफेस्टो पे प्रभुत्म डीलर को हामी इवाली मैं को मैं 14 डिमेंड्स राष्ट्र प्रभुत्म तो इतर प्रतिपक्ष दृष्टि को तस्क्री मैं को हामी मैं डिमेंड नेरवे विधा एवरते हामी इतारो వారికి మా పూర్తి సహకారం మేము రేపు అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ భరోసా యాత్ర ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా దానిలో భాగంగా ఈ నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ల సంఘాన్ని కూడా 10వ తారీఖున ఒక సమావేశం ఏలూరులో ఇదే ఆర్యవైశ్య భవనంలో 10వ తేదీన ఉదయం 11 గంటలకు ఇక్కడ సమావేశం పెట్టి ఒంగోలులో జిల్లా డీలర్ల కమిటీని కూడా నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।